వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక కార్తీక్ హిమ శౌర్య హోటల్కి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు కదా ఇక హిమ అంటుంది ఎంతైనా అమ్మ చేసిందే చాలా బాగుంటుంది డాడీ అంటుంది అందుకేనా నాతో రానన్నావు అని అడుగుతాడు ఇక హిమ కూడా అందుకేనా డాడీ మీరు అమ్మపైన కేసు పెట్టారు నేను రావాలని చెప్పి అని అడుగుతుంది హిమ ఇక ఒక్కసారిగా డాక్టర్ బాబు అలాగే సౌర్య షాక్ అయిపోతారు అంటే హిమ ఒక్కొక్కదానికే కేసు విషయం తెలుసు కానీ ఇక సౌర్యకి తెలీదు అలాగే డాక్టర్ బాబుకి హిమకి తెలిసిన సంగతి కూడా తెలీదు ఇక ఒక్కసారిగా అలా అడిగేపాటికి షాక్ అయిపోతారు ఇక శౌర్య అంటుంది ఏంటి నాన్న ఏంటి హిమ ఒక్కదే మీకు కావాలా నేను అమ్మ అవసరం లేదా అని అడుగుతుంది ఇక ఆ మాటకి కార్తీక్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఇక దిక్కుతోచక సైలెంట్ అయిపోతాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా దీప దగ్గరికి సౌందర్య ఆనందరావు ఇద్దరూ వస్తారు ఏం జరిగింది ఏమైంది వారణాసికి పిలవలేకపోయావా అని అడుగుతుంది వారణాసికి పిలిచానత్తయ్యా అత్తమ్మే కసురుకొని పంపించేసింది ఇక నేను ఒక చోటుకి వెళ్ళాలి అని అంటుంది ఎక్కడికి వెళ్ళాలో పద అని అనేసరికి అవునత్తయ్యా అవును నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది అని అంటుంది ఎందుకే సడన్గా ఏమైంది ఎప్పుడు ఎలా ఉంటావో నాకే అర్థం కావట్లేదు అని అంటుంది ఏం లేదత్తయ్యా హిమని మీ అబ్బాయి అలాగే సౌర్య టిఫిన్ గాని హోటల్ కి తీసుకెళ్లారు ఇక హిమకి రాత్ర కేస్ గురించి తెలిసిపోయింది అని అంటుంది అవునా ఎలా తెలిసిందే ఎవరు చెప్పారు నువ్వు కానీ చెప్పావా అని అంటుంది లేదత్తయ్య హిమ చాలా తెలివైంది తనకు అన్నీ తెలిసిపోయినాయి కానీ తెలియనట్టు ఇక మనసులోనే దాచుకుంటూ ఇక అమ్మ నాన్నని కలవాలనుకుంటుంది తప్పకుండా మీ అబ్బాయికి అడుగుతుంది ఇక తను అడిగేలోపు శౌర్యకి తెలిసేలోపు మనం హోటల్కి వెళ్ళాలి అని కంగారు పడుతూ ఉంటుంది దీప సౌందర్యం అంటుంది ఎక్కడనగా వెళ్తామే వాడు మొన్న బడ్డీ కొట్లో టిఫిన్ తిన్నాడు మరి ఈ రోజు ఎక్కడ తిన్నాడో తెలియదు కదా అంటుంది ప్రతిరోజు అక్కడెందుకు తింటారతయ్యా తనకిష్టమైంది ఏదైనా హోటల్ ఉందేమో ఒక్కసారి ఆలోచించండి మనకి టైం లేదు సౌర్యకి తెలిస్తే చాలా బాధపడుతుంది ఇప్పుడు దాకా డాక్టర్ బాబు చాలా మంచివారు ఇక డాక్టర్ బాబుని మార్చాలని చెప్పి అది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు తను హిమ కోసం కోర్టుకి కేసు వేసాడు అంటే తట్టుకోలేదు అత్తయ్య ఇక తనంటే ఇష్టం లేదని చెప్పి ఎప్పటి నుండో బాధపడుతుంది ఇప్పుడు ఈ విషయం తనకి తెలియకుండా ఉండాలి అంటే మనం త్వరగా వెళ్ళాలి అంటుంది పద పద అని చెప్పి ఇక సౌందర్యకి గుర్తొస్తుంది అవును వాడికి ఇష్టమైన హోటల్ ఒకటి ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్దాము అక్కడ కనుక ఉంటే గనక లేకపోతే వేరే చోటుకి వెళ్దాము అని చెప్పి ముగ్గురు హడావుడిగా కారులో బయలుదేరుతారు హోటల్కి ఇక పిల్లలిద్దరూ ఒకరి తర్వాత ఒకరికి ప్రశ్నలు అడిగేసరికి కార్తీక్కి ఏమీ అర్థం కాదు చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో దీప ఆనందరావు సౌందర్య వచ్చేస్తారు వచ్చేలోపు విషయం తెలిసిపోయిందని చెప్పి వాళ్ళకు అర్థమవుతుంది హిమ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఎందుకు డాడీ ఎందుకు కేసు వేశారు నాకు శౌర్య కావాలి అలాగే అమ్మ కావాలి మీ ఇద్దరూ కావాలి అని చెప్పి ఏడుస్తూ దీప రాగానే పిల్లలిద్దరూ హత్తుకోవడానికి దీప దగ్గరికి వెళ్ళిపోతారు ఇక సౌందర్య ఆనందరావుకి అయితే ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కార్తీక్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇక దీపే కోలుకొని ఎందుకమ్మా ఏడుస్తున్నావు కేసు పెడితే పెట్టని డాక్టర్ బాబు కేసు పెడితే నువ్వు ఒక్కదానివే వెళ్ళవు నీతో పాటు సౌర్య నేను కూడా వస్తాము అని అంటుంది ఇక కార్తిక్ అయితే దీప మాటలు అస్సలు అర్థం కాదు ఇదేంటి హిమ విషయంలో నేను కోర్టుకి వెళ్తే ఇది కూడా వస్తానంటుంది అసలు దింది ప్లాన్ ఏంటి సరే గాని పిల్లలిద్దరికీ కేసు విషయం తెలిసింది ఇప్పుడు ఈ రౌడీ నన్ను ఎలా చూస్తుందో ఏంటో ఇప్పటిదాకా నాన్న నాన్న అని చాలా ప్రేమగా మాట్లాడింది ఇప్పుడు దానికి నాపైన ద్వేషమేమైనా కలుగుతుందా అని చెప్పి వైపు చూస్తూ ఉంటాడు కార్తిక్ ఇక సౌందర్య కల్పించుకొని ఇక్కడ ఇక్కడెందుకు హోటల్లో అందరూ మనవైపే చూస్తారు ఇంటికి వెళ్దాం పద అని అంటుంది ఇక అందరూ బయటకు వచ్చేసరికి కార్తిక్ ఏమే రౌడీ వెళ్దామా అని అంటాడు ఇక శౌర్య మాత్రం ఏమీ కార్తీక్ వైపు ఉలకకుండా పలకకుండా అలాగే ఇంటిలో ఉండిపోతుంది దీపతోనే ఇక కార్తీక్ అయితే అర్థమవుతుంది పిల్లలిద్దరూ తన పైన ఒక్కసారిగా ఇక కేసు విషయం తెలిసేసరికి మనసు ఇరిగిపోయిందనుకుంటా అని చెప్పి శౌర్యవైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇక దీపకి అలాగే హీమకి ఆనందరావు సౌందర్యకి ఇక ఏదో అర్థమవుతూ ఉంటుంది అంటే సౌర్య వద్ద సౌర్య విషయంలో కూడా కార్తీక్ చాలా ప్రేమ చూపించాడు చాలా ప్రేమగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఈ శౌర్య కూడా వెళ్ళకపోతే ఇంకా బాధపడతాడేమో అనుకుంటుంది ఇక శౌర్య అయితే డాక్టర్ బాబు వెళ్ళే వైపే చాలా ప్రేమగా చూస్తూ అనిపించినా ఆగిపోతుంది శౌర్య ఇక కార్తీక్ కార్లో బయలుదేరుతూ పిల్లలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు అడిగిన ప్రశ్నలన్నీ ఆలోచించుకుంటూ చి అనవసరంగా కేసు అనేది తెలిసింది హాయి రౌడీ కూడా రాకుండా ఉంది ఈ రౌడీ ఈ కి అనవసరంగా తెలిసింది ఈ దీప చిన్న పిల్లలకి కేసుల విషయం కూడా చెప్పి వాళ్ళ బ్రెయిన్ మార్చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో మౌనిత పంపించిన వాట్సాప్ మెసేజ్ చూస్తాడు కార్తీక్ ఆ మెసేజ్ తెలుసు కదా ఇక మౌనిత ఇంటికి బయలుదేరుతాడు మౌనిత చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఇక కార్తీక్ రాగానే రా కార్తీక్ రా ఏం తింటావు కాఫీ ఏమైనా తాగుతావా అంటుంది కార్తీక్ చాలా డల్ గా ఉంటాడు ఎందుకు కార్తీక్ అంత డల్ గా ఉన్నావు మెసేజ్ చూసి కూడా నువ్వు డల్ గా ఉన్నావంటే నాకైతే అర్థం కావట్లేదు లాయర్ సుజాత ఫుల్ సపోర్ట్ మీకే ఉంది పైగా వాళ్ళ అమ్మ కూడా కోర్టులో గెలిస్తే గనక వాళ్ళ నాన్నకే పంపించేస్తానన్నప్పుడు మీరు కూల్ గా ఉండండి ఇంకొక ఆలోచన వద్దు అని చెప్పి అభయం ఇచ్చింది కార్తీక్ ఇంకెందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని ఒకవేళ వచ్చేదానికి టైం అవుతుందని చెప్పి మెసేజే పెట్టాను అని అంటుంది చాలా హ్యాపీగా మౌనిత ఇక కార్తీక్ అంటాడు వద్దు మౌనిత వద్దు కేసు వెనక్కి తీసుకుందాము అని అంటాడు అదేంటి కార్తీక్ హిమ నీకు కావాలి కదా హిమని మనం చూసుకుంటాం కదా హిమ నీకు రా కోర్టు ద్వారానైతే వస్తుందని చెప్పాను కదా కార్తీక్ ఇలా సడన్ గా చెప్తావేంటి అని అంటుంది వద్దు అన్నాను కదా మౌనిత వద్దు అది అక్కడున్నా ఇక్కడున్నా తనకైతే వెళ్ళి చూసి వస్తాను అని అంటాడు అదేంటి కార్తీక్ శాశ్వతంగా నీ దగ్గర కావాలని ఎంతగా ఆశపడ్డావు అది చేయిదాకా వచ్చింది అని అంటుంది మౌనిత దాకా వచ్చిందనే చెప్తున్నాను మౌనిత కేసు అయితే వెనక్కి తీసుకో అని అంటాడు ఇక కార్తీక్కి అడుగుతుంది మౌనిత ఏం జరిగింది కార్తీక్ ఏమైంది నిన్నటి దాకా ఒకే మాట మీద ఉన్నాము ఈరోజు కేసు వెనక్కి తీసుకోమంటున్నావు ఏం జరిగింది అని అడుగుతుంది మౌనిత కార్తీక్కి లేదు మౌనిత కేసు అయితే మనం ఓడిపోతామేమో అని అనిపిస్తుంది అని అంటాడు కార్తీక్ లేదు కార్తీక్ తప్పకుండా గెలుస్తాము ఆ దీప కూడా హిమని నీకు అప్పగిస్తాననింది కదా కోర్టు ద్వారా అయితే ఇక దానిలో ఇంకేముంది సమస్య అంటుంది సరే మౌనిత నీకు మళ్ళీ విషయం చెప్తాను ఇప్పుడైతే నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక సౌర్యని తీసుకొని సౌందర్య ఆనందరావు ఇంటికి వచ్చేస్తారు ఇక హిమని తీసుకో హిమ అలాగే దీప ఇంటికి వస్తారు ఇంటికి రాగానే మురళీకృష్ణ చాలా అంటే చాలా దిగులుగా ఉంటాడు ఏంటి నాన్న నిన్నటిదాకా చాలా హ్యాపీగా ఉండేవాడు చాలా సంతోషంగా ఉండేవాడు మరి ఇప్పుడేంటి ఇంత డల్గా ఉన్నాడు అని అనుకుంటుంది దీప ఇక హిమని అడుగుతుంది ఎందుకమ్మా ఎందుకు కేసు విషయం చెప్పావు ఇప్పుడు అత్తమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా నిన్నటిదాకా నాన్న దగ్గరికి వెళ్తాను వెళ్తాను అని చెప్పి నాన్న వైపే ఉన్నా అత్తమ్మ ఈరోజు ఇక తనని చాలా ద్వేషంగా చూస్తుంది అని అంటుంది నాకేం తెలుసమ్మా ఇక డాడీని నేను అడిగాను డాడీ కూడా ఏమీ సమాధానం చెప్పలేదు అని అంటుంది లేదమ్మా నేను ఒక్కదాన్నే అయితే ఎప్పటికీ వెళ్ళను నీతోనే ఉంటాను శౌర్య అలాగే నువ్వు నాకు కావాలమ్మా అని అంటుంది ఇక మురళీకృష్ణకి ఏమీ అర్థం కాక ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు అక్కడ జరిగిన విషయమంతా చెప్తుంది దీప ఇక దీప అంటుంది నువ్వు ఇవేమి పట్టించుకోకు ఇవేమి ఆలోచించకు హిమ నువ్వు చదువుకో ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి ఇంత ఆలోచిస్తే మీరు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది ఏదైనా నేనే చూసుకుంటాను అలాగే నాన్నమ్మ తాతయ్య సపోర్టు మనకే ఉంది కదా అని అంటుంది ఇక ఏమీ మాట్లాడకుండా హిమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది హిమ వెళ్ళంగానే మురళీకృష్ణ అంటాడు ఏంటమ్మా నువ్వు ఏం చెప్పావు ఏం జరుగుతుంది డాక్టర్ బాబుకి నువ్వంటే ప్రేమ ఉందని చెప్పావు అభిమానం ఉందని చెప్పావు ఇక ప్రేమతో నిన్ను దగ్గర చేర్చుకుంటాడు అన్నావు కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు మురళీకృష్ణ ఏం జరిగింది నాన్న ఏమైంది అని అంటాడు అంటుంది దీప ఏమవ్వాలి అక్కడ ఫోటోనే అక్కడ చూడడానికి ఇష్టపడిన డాక్టర్ బాబు నీతో కలిసి కాపురం చేస్తాడు అని ఎలా అనుకుంటున్నావమ్మా నీ జీవితం మళ్ళీ మొదటికొచ్చిందేమో అనిపిస్తుంది ఈ తండ్రి ఇంత పెద్ద వయసు వచ్చినా సరే ఎందుకు బ్రతుకున్నాడో తెలుసా నువ్వు డాక్టర్ బాబు కలిసి ఉంటారేమో అనుకున్నాను కానీ ఈరోజు నాకు ఆ ఆశ పోయింది దీపా ఆశ పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు మురళీకృష్ణ ఇక గోడపైన ఉన్న ఫోటో లేకపోవడంతో దీపకి అర్థమవుతుంది లేదు నాన్న డాక్టర్ బాబు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు తను ఇప్పుడు శౌర్య కోసం హిమ కోసం పోరాడుతున్నారు ఇక నా కోసం కూడా నిజాలనేవి తెలిస్తే తను ఇంకా ప్రేమిస్తానా అని అంటుంది దీప ఎలా తెలుస్తుందమ్మా నీ గురించి నిజం చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇన్ని సంవత్సరాలైనా నువ్వేంటో అర్థం కాని డాక్టర్ బాబుకి ఇక ఈ పది పదిహేను రోజుల్లో నీ మంచితనం తెలుస్తుందా నువ్వు దానివో తెలుస్తుందా లేదమ్మా ఆశ అనేది నాకు ఈ రోజుతో చచ్చిపోయింది అని అంటాడు మురళీకృష్ణ ఇక దీప లేదు నాన్నా నీతి నిజాయితీ మంచితనం అనేది ఎప్పటికీ చావదు నేనేంటో అన్నది ఆ దేవుడికి తెలుసు ఎవరికీ తెలియకపోయినా నా కోసం ఎక్కడొకసారి నిజమనేది పుట్టే ఉంటుంది నిజం అనేది దాక్కునే ఉంటుంది అది వెలికి వస్తుంది నా ఇంటికే నడుచుకుని వస్తుంది ఏ ఆధారం లేకపోయినా నేను ఇంత ధీమాగా ఎందుకున్నానో తెలిసానన్నా నేను ఇప్పటిదాకా నాకు నిజాలు కొన్ని తెలియాల్సినవి ఉన్నాయి అవి కూడా నాకు తెలిసే రోజు త్వరలో రాబోతుంది ఇక ఒక నిజం అనేది నాకు తెలిసింది ఇంకొక నిజానికి పోరాడుతున్నాను అది కూడా తెలుస్తుందేమోనని దేవుడి దగ్గర రోజు దండం పెట్టుకుంటున్నాను అని అనేసరికి ఒక్కసారిగా తులసి ఇక ఆటోలో నుండి బయటికి దిగుతుంది దీప ఇంటి దగ్గర ఇక దీప ఇంటి దగ్గరికి వచ్చిన తులసికి తాళం వేసి కనబడుతుంది చుట్టూతో చూస్తుంది చుట్టూతో చూస్తే ఎవ్వరూ ఉండరు ఇక వారణాసి దూరంగా కనబడతాడు ఇక పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వస్తాడు తులసి చేతిలో రిపోర్ట్స్ ఉంటాయి అవి విహారీ రిపోర్ట్స్ అవి దీపకి ఇద్దాము తన కాపురం బాగుంటుందని చెప్పి తన గుండెల్లో అంత బాధ ఉన్న ఇక తులసి ఇంటికొస్తుంది ఇక వారణాసి అమ్మా మీరా సిస్టర్ తులసి గారే కదా నిన్న ఏడుస్తూ ఉంటే చూశాను ఇక మిమ్మల్ని పిలుస్తే వెళ్ళిపోయారు అని చెప్తాడు వారణాసి ఇక తులసి ఏమీ చెప్పకుండా దీప ఎక్కడుంది తాళం వేసుంది అని అడుగుతుంది దీపమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందమ్మా నేనే ఇప్పుడు దీపమ్మ దగ్గర నుండే వస్తున్నాను మీ ఇంటికి వద్దామని అనుకున్నాను ఇక మీకు కార్తిక్ బాబు ఏదో అన్నాడని చెప్పాను అని అంటుంది డాక్టర్ బాబు నన్ను ఏమీ అనలేదు నా పర్సనల్ ప్రాబ్లమే ఉండి ఏడ్చాను అయితే దీప ఎక్కడుంది అని అడుగుతుంది ఈలోపు విహారీ కాల్ చేస్తాడు తులసికి సరే అమ్మా దీపమ్మ దగ్గరికి వెళ్దామా అని అడుగుతాడు వారణాసి నేను రేపొస్తాను దీపకి కాల్ చేసి చెప్తాను అని కొన్ని విషయాలు అలాగే కొన్ని రిపోర్ట్సు దీపకి మట్టికే ఇవ్వాలి ఇప్పుడు నాకు చాలా పనుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది తులసి ఇక వారణాసికైతే తను చెప్పింది ఏమీ అర్థం కాదు లేదు నేనే అపార్థం చేసుకున్నట్టున్నాను డాక్టర్ బాబు సిస్టర్ తులసికి ఏమీ అనలేదు నేను అక్కకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఫోన్ చేస్తాడు వారణాసి దీపకి ఇక దీప కరెక్ట్గా అప్పుడే నాకు దేవుడు ఏదో ఒక రూపంలో నాకు అన్ని తెచ్చిస్తాడు అని అంటుంది కదా అప్పుడు ఇక వారణాసి కాల్ చేయగానే వారణాసి ఏంటి ఇప్పుడు చేశావు అని అడుగుతుంది తులసమ్మ సిస్టర్ తులసమ్మ మనం వెళ్దాము అనుకునేలోపు తనే వచ్చిందమ్మా ఇంటికి ఇక తాళం వేసుంది కదా అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది మీకు ఏదో రిపోర్ట్స్ ఇవ్వాలంట అని అంటాడు వారణాసి ఇక దీపకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి